బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్ట్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అగ్రనేత సుచాత అలియాస్ కల్పన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొత్తగూడెంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. సుజాతను పోలీసులు హైదరాబాద్ కు తరలించినట్లుగా సమాచారం. ఆమెపై 1,00,000 రూపాయల రివార్డు కూడా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత వైద్యం కోసం కొత్తగూడెం హాస్పిటల్కు రాక పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మహబూబాబాద్ బస్టాండ్లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతుంది. మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు భార్య అయిన సుజాత మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కార్యకలాపాలు చూస్తున్నారు. మరోవైపు సుజాతకు వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు రావడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్కు చేరుకొని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారని తెలుస్తుంది. అయితే సుజాత తనకు తానుగా లొంగిపోయారా లేక సమాచారం తెలుసుకున్న పోలీసులే అదుపులోకి తీసుకున్నారా అనే దానిపై స్పష్టత లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. మావోయిస్ట్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొత్తగూడెంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి సుజాత మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సుజాత లొంగిపోయారా లేకపోతే పోలీసులను ఆమెని అదుపులోకి తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఆసుపత్రికి వస్తున్నటువంటి ఈ యొక్క మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో సుజాత, ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సుజాత మావోయిస్టుల్లో కీలక పాత్ర వహించి పశ్చిమ బెంగాల్ అలాగే ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి ఈ యొక్క మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సతీమణి కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఈ యొక్క సుజాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నిన్న జరిగినటువంటి ఈ యొక్క హాస్పిటల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ యొక్క సమాచారం అందుతుంది. ఈ యొక్క ఎస్ఐబి నుంచి అందినటువంటి సమాచారం మేరకు ఈమెను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈమె అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ యొక్క రాష్ట్రాల్లో ఈమె నక్సలైట్లలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యురాలుగా కీలక పాత్ర వహించిందని కూడా సమాచారం అందుతుంది. ఈ యొక్క మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సతీమణి యొక్క కేంద్ర కమిటీ సభ్యురాలు అయినటువంటి ఈమె యొక్క నిన్న ఆసుపత్రికి, అంటే తనకు అనారోగ్య కారణాల వల్ల ఇల్లందులో ఉన్నటువంటి ఆమె ఇల్లందు నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకునేటందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐబికి అందినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతుంది సుజాత.
శ్రీనివాస్, అయితే మనకి ఒక విషయం వినిపిస్తుంది, మహబూబాబాద్ లోని ఆవిడ సొంత జిల్లా అయిన మహబూబాబాద్ లోనే ఆవిడ లొంగిపోదాం అంటూ కూడా గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆమె లొంగిపోయింది అనుకోవచ్చా? వెన్నెల, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈమె గత కొద్ది రోజుల క్రితం ఈ జిల్లాలోకి ప్రవేశించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆమె వచ్చినటువంటి సమాచారాన్ని పసిగట్టినటువంటి ఎస్ఐబి ఈ యొక్క పోలీసు బలగాలు ఏవైతే ఉన్నాయో ఆమెను అదుపులోకి తీసుకోవాలి అనే ఆలోచనతో ఈమెను ఈమె యొక్క కదలికలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తను ఇల్లందు నుంచి కొత్తగూడెం వస్తున్నటువంటి నేపథ్యంలో వైద్య చికిత్స కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈ యొక్క ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో తను లొంగిపోయేందుకు అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వెన్నెల శ్రీనివాస్, థ్యాంక్ యూ. నాయకులు బాబా రాణి చిత్తూరు రెడ్డి.